నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ తెలుగు అప్డేట్స్. దిశ నిందితుల అంత్యక్రియలను శుక్రవారం రాత్రిలోగా నిర్వహించాలని భావించిన పోలీసులకు కొత్త చిక్కు వచ్చేదిరైంది. నారాయణపేట్ జిల్లా గుడిగండ్లకు చెందిన నిందితులు మహమ్మద్ పాషా, నవీన్, శివ, చెన్నకేశవుల అంత్యక్రియలను స్వగ్రామంలో నిర్వహించేందుకు గాను పోలీసులు వ్యవసాయ పొలంలో గుంతలు తీశారు. ఈ విషయం తెలుసుకున్న భూమి యజమానులు తమ పట్టా భూముల్లో అంత్యక్రియలు ఏంటని అడ్డుకున్నారు. గుడిగండ్లలో శ్మశానం లేదు. గ్రామ శివార్లలోని సర్వే నెంబర్ 12 ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలోనే ఆ ఊరిలో మరణించిన వారిని ఖననం చేసేవారు. ఈ విషయంపై పోలీసులకు అవగాహన లేకపోవడంతో ప్రొక్లైన్లతో తవ్వకాలు జరిపారు. భూ యజమానులు దీనిపై అభ్యంతరం తెలపడంతో పోలీసులు మరో చోట ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నిందితుల్లో ఏవన్ మహమ్మద్ ఆరిఫ్, ఆరిఫ్ స్వగ్రామం జక్లేర్, మిగిలిన ముగ్గురు నిందితులు చెన్నకేశవులు, శివ, నవీన్లు గుడిగండ్ల గ్రామానికి చెందినవారే. ఇది ఇలా ఉండగా దిశ నిందితుల అంత్యక్రియలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9 రాత్రి 8 గంటల వరకు నిందితుల మృతదేహాలను భద్రపరచాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. అయితే ఈ నెల 9 ఉదయం 10:30 ఎన్కౌంటర్పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. సాయంత్రం 6 గంటలకు అందిన వినతి పత్రంపై న్యాయస్థానం అత్యవసరంగా స్పందించింది. అలాగే శవ పరీక్ష వీడియో, ఫోరెన్సిక్ నివేదిక తదితర ఆధారాలను శనివారం సాయంత్రంలోగా మహబూబ్నగర్ జిల్లా జడ్జికి హైకోర్టు ఆదేశించింది. కొన్ని మహిళా సంఘాలతో పాటు వ్యక్తులు దాఖలు చేసిన హౌస్ మిషన్ పిటిషన్పై న్యాయస్థానం స్పందించింది. అయితే దిశ నిందితుల అంత్యక్రియల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పోస్టుమార్టం అనంతరం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురులోనే నిందితుల మృతదేహాలు ఉన్నాయి. హెచ్ఆర్సీ పర్యటన తర్వాతే అంత్యక్రియలు ఉండే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్.